శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా రామయ్యంపేట పట్టణంలోని శ్రీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దాతల సహకారంతో వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగం నిర్వహించి స్వామివారికి విశేష అలంకరణ చేశారు. భక్తులు ఉదయం నుంచే వివిధ రకాల పుష్పాలను తీసుకువచ్చి పుష్పయాగం పుష్పాభిషేకం చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు తోట లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారి వెంకటేశ్వరాచార్యులు మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలుగా ఈ ఆలయంలో శ్రావణ మాసం కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలు అన్ని కూడా దాతల సహకారాలతో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, ఆలయ కమిటీ అధ్యక్షులు తోట లక్ష్మీపతి, కొవ్వూరు లక్ష్మణ్, తోట శ్రీను, చోలేటి రాజు, కందుకూరి శ్రీనివాస్, వేలూరి రవీందర్, గజవాడ శ్రీనివాస్, శివకుమార్, పైడి కాశీనాథ్, కొత్త శ్రీనివాస్, కాసం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. పద్మావతి గోదావరి సమేత వెంకటేశ్వర దేవాలయంలో గత 9 సంవత్సరాల నుంచి శ్రావణ మాసంలో ప్రత్యేక పూజగా పుష్పాలంకార సేవ జరుగుతుంది. మరి పుష్పయాగం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం 9 సంవత్సరాల నుంచి విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సంవత్సరం కూడా కమిటీ సభ్యులతోనూ భక్తులతోనూ విజయవంతంగా నిర్వహించబడినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ గోదావరి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత 9 సంవత్సరాల నుండి పుష్పయాగ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. భక్తుల సహకారంతో ఇట్టి కార్యక్రమం జయప్రదంగా ఇప్పటి వరకు జరిగింది. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం ఇప్పుడే ముగియనుంది. తీర్థప్రసాద వితరణతో ఇట్టి కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది.